వెల్కమ్ టు అమ్మా చిట్ చాట్. ఈరోజు హోమ్ మేడ్ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. గులాబ్ జామ్ అంటే అందరూ షాప్స్లోకి వెళ్ళి గులాబ్ జామ్ పౌడర్ తీసుకొచ్చి చేస్తారు. అలా కాదు, మనమే గులాబ్ జామ్ పౌడర్ తయారు చేసుకోవడం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఒక్క 2-3 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అన్నీ ఈజీ అని చెప్తున్నారా అనుకుంటున్నారేమో, మరి ఈజీ అనే చెప్పాలి. చూడండి ఎలా చేస్తున్నానో. మిల్క్ పౌడర్, పాల పొడి, ఇవి ప్యాకెట్స్ షాప్స్లో ఉంటాయి. నేను మిల్క్ పౌడర్ని 200 గ్రామ్స్ ప్యాకెట్ కొన్నాను. అందులోంచి ఒక చిన్న కప్పు, ఒక గాజు కప్పుతోటి పాలపొడి తీసుకున్నాను. అదే కప్పుతో మైదా పిండి తీసుకోవాలి. అంటే రెండు ఈక్వల్గా ఉండాలి. మైదా పిండి ఒక కప్పు, పాలపొడి ఒక కప్పు, రెండు కలిపి ఒక గిన్నెలో వేసుకున్నా. దీనికి కొద్దిగా, అంటే ఒక స్పూను, చిన్న స్పూన్లు తినే సోడా వేసుకోవాలి. సోడా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు కలపండి. ఎక్కువగా నీళ్లు కలపకూడదు, కొంచెం నీళ్లు కలుపుకుంటూ ఆ పౌడర్లని కలుపుకుంటూ రావాలి. పాలపొడి కనుక నీళ్ళు ఎక్కువ పొయ్యకూడదు, కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ కొంచెం పోసుకుంటూ ముద్ద కలుపుకోండి. ఆఖరిన చేతి కంటుకుంది కూడా పారేయకుండాను నెయ్యి తడి చేసుకుంటే చేతి కంటుకున్నది కూడా వచ్చేస్తుంది. అంతా కలిపి ఒక చిన్న ముద్ద అయింది. దాన్ని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మాయిశ్చరైజర్ చేయండి. నెక్స్ట్ వాటిని మనకు కావాల్సిన షేప్లో గులాబ్ జాములుగా చేసుకోండి. నేను కొన్నిటిని కోలగా చేసుకున్నాను, కొన్నిటిని రౌండ్గా చేసుకున్నాను. చక్కగా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని గులాబ్ జామ్ని పాకంలో వేసుకోవాలి, కాబట్టి మనకి షుగర్ కావాలి. ఏ కప్పుతో అయితే మైదా పిండి కురుచుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు షుగర్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడర్, యాలకుల పొడి వేసుకొని 2 పెద్ద గ్లాసులు వాటర్ కలుపుకోవాలి. వేసుకొని పొయ్యి మీద కొద్దిగా పాకం, మనకు తీగ పాకం కూడా అవసరం లేదు, తీగ పాకం కంటే తక్కువ వచ్చినా చాలు, పాకం పట్టుకొని పక్కన పెట్టుకుందాం. మరి ఈ గులాబ్ జాముల్ని మనకు కావాల్సిన షేపులో మన ఇష్టం చక్కగా కోల చేసుకోవచ్చు, రౌండ్ చేసుకోవచ్చు, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. చక్కగా గులాబ్ జాములు చేసుకొని నేతిలో వేపుకోవాలి. మరి పొయ్యి మీద నెయ్యి పెట్టుకుందాము. ఎత్తిలో వేపేటప్పుడు ఇది యాక్చువల్గా పాలపొడి, అంటే పాలు కనుక ఊరికే మాడిపోతుంది కనుక కొంచెం సిమ్లో పెట్టుకొని మంట తక్కువగా పెట్టుకొని నెమ్మదిగా వేపుకోండి. లేకపోతే పైన మాడిపోయినట్లు వస్తుంది, లోపల ఉడకదు, లోపలేమో తెల్లగా ఉంటుంది. నెమ్మదిగా మనం ఎంత కావాలో అంత నెయ్యి వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు, నెయ్యి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, 3-4 అట్లా వేసుకోవచ్చు. అలా వేసుకొని సన్న మంట మీద చక్కగా వేపుకోండి. వేపుకొని వేడివేడిగానే తీసి పక్కనున్న పాకంలో వేసుకోవాలి. అప్పుడు ఆ వేడికి పాకం కూడా చల్లారకూడదు, పాకం కూడా కొద్దిగా వేడిగా ఉండాలి. ఈ వేడి పాకంలోకి వేసుకోగానే చక్కగా పీల్చుకొని, ఆ పాకాన్ని అంతా పీల్చుకొని మెత్తటి గులాబ్ జాములు చక్కటి జ్యూస్ తోటి తినాలనిపించేటట్లుగా మనకి తయారైపోతాయి. ఆహా, జ్యూసీ జ్యూసీ గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. మరి కప్పులో పెట్టి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకునేకంటే ముందు మనమే టేస్ట్ చూద్దాం, అంత బాగుంటాయి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. మరి ఉంటాను.